గతంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. కాసేపట్లో కేసీఆర్ హాలియాలో పర్యటించనున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో మధ్యాహ్నం 1 గంట వరకు సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఎమ్మెల్యే భగత్ నివాసంలో భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సీఎం కేసీఆర్ హైదరాబాద్ బయలుదేరనున్నారు. సాగర్ ఎడమ కాలువ చివరి భూములకు సాగునీరు అందించేందుకు 2,500 కోట్లతో 13 లిఫ్ట్లకు ఫిబ్రవరి 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఏడాదిన్నరలో వీటి నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. లిఫ్ట్ నిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ది కార్యక్రమాలను అమలును స్వయంగా పరిశీలించి అధికారులతో సమీక్షించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా మంత్రి, ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇచ్చిన హామీ మేరకు నిశ్చిత వ్యవధిలో పనులు పూర్తయ్యేలా ఆదేశాలు జారీ చేస్తారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంల లిఫ్ట్ పనులపై కూడా సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. కృష్ణా బేసిన్ కు నీళ్లందని సమయంలో సీతారామ ప్రాజెక్టు నుంచి పాలేరు రిజర్వాయర్ ద్వారా దేవులపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు గోదావరి నీటిని లిఫ్ట్ చేసేందుకు ఇప్పటికే 600 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయించారు. దీనిపై కూడా సీఎం సమీక్షించనున్నారు. నాగులపల్లి మండలంలోని నీళ్లపాలెం, టోకుచెర్ల లిఫ్ట్లపై కూడా చర్చిస్తారని తెలిసింది. సాగర్ నియోజకవర్గంలో మిగిలి ఉన్న అభివృద్ది అంశాలను నెరవేరుస్తామని ఉప ఎన్నిక సమయంలో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆ మేరకు నిర్ణయాలు తీసుకుంటారన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మిగిలిన అభివృద్ది అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేసేలా ఈ సమీక్ష ఉంటుందన్నారు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చడమే లక్ష్యంగా కేసీఆర్ పర్యటన కొనసాగుతుందని వెల్లడించారు.